Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెర్షెబా అనే అరణ్యానికి వచ్చి తనతో పాటు ఒక సేవకుడు వచ్చాడు, అంటే ఒక శిష్యుడు వచ్చాడు. ఇప్పుడు ఆ సేవకుడిని బెర్షెబా అనే అరణ్యంలో ఒక చోట నిలబెట్టి ఒక దిన ప్రయాణం అంతా లోపలికి వెళ్ళి దాదాపు 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక బదిరి వృక్షం కింద కూర్చుని, బదిరి వృక్షం అంటే బ్రూమ్ ట్రీ అంటారు, మరణాపేక్ష గలవాడి అంటున్నాడు. అయ్యా, ఎజిబెల్ రాణి చేతిలో చచ్చే కంటే ఈ అరణ్యంలో నన్ను చంపేయ్యా, ఇక మటికి చాలయ్యా, ఇక మటికి చాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా దూత అతనిని ముట్టి ఏమంటున్నాడు తెలుసా, ఏలియా చచ్చిపోవడం కాదయ్యా, చావే లేకుండా, నీకు చావే లేదయ్యా, నువ్వేమో చచ్చిపోవాలనుకుంటున్నావు, చావే లేకుండా నేను పరలోకం తీసుకెళ్లాలని అది నా ఇంటెన్షన్. ఈరోజు మీలో కూర్చున్న వారు చంపే ప్రభువాయికున్న సమస్యలు, చంపే ప్రభువాయికున్న అప్పులు, చంపే ప్రభువాయికి టార్చర్ను భరించలేకపోతున్నా, నీ పట్ల దేవునికున్న సంకల్పములు చాలా గొప్పవి. హల్లెలూయా. ఏలి అంటున్నాడు నన్ను చంపేయ్యా, నన్ను చంపేయ్యా. ఏలియాతో ప్రభు అంటున్నాడు నువ్వు చావటం కాదయ్యా, మరణమే లేకుండా నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి, అది నా ఉన్నత సంకల్పం. హల్లెలూయా. ఇప్పుడు చంపే అంటగానే ఒక దూత వచ్చి ముట్టే, ఏంటి చచ్చేదే, ముందు మూసుకుని అప్పాలు తిను, ఈ నీళ్లు తాగు అని చెప్పి ఒక దూత ముట్టి అంటున్నాడు. ఇప్పుడు చక్కగా అప్పాలు తిన్నాడు, బుడ్డిలో నీళ్ళు తాగాడు, మళ్ళా పడుకున్నాడు. మళ్ళా కాసేపటికి మళ్ళా దూత వచ్చి, హలో ఏంటి పడుకున్నా, అది మీరు రెండు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, అది మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం కానుండి కింద వరకు మీరు చదువుకోండి, నేను చెప్పిన స్టోరీ అంతా అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి దూత వచ్చి అతన్ని ముట్టి, హలో ఏంటి పడుకున్నావండి, అలిసిపోయినయ్యా, కమాన్ గెటప్, నీ ముందు శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది లే. ఎంత దూరం ప్రయాణం చేశాడు తెలుసా, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడంట. అంటే 40 పగళ్ళు 40 రాత్రులు క్యాలిక్యులేషన్ ప్రకారం 1200 కిలోమీటర్లు ఆగకుండా ఒక ముసలోడు దైవజనుడు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేశాడంట. 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి నన్ను చంపే అన్న వ్యక్తి 1200 కిలోమీటర్లు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఎవరు వచ్చారు అతని దగ్గరికి, యెహోవా దూత అతనిని ముట్టగా దేవుని అతనికి శక్తినిచ్చాడు, అతనికి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రత్యక్షత నీకు కావాలా, ఈ రాత్రి ఆ ప్రత్యక్షత నీకు కావాలా, చేయి పైకి ఒక్క నిమిషం అడగండి, నీ దర్శనాన్ని నేను చూడాలయ్యా, నీ దూత ప్రత్యక్షత నేను పొందాలయ్యా, నీ దూత ప్రత్యక్షత నేను పొందాలి, నీ ప్రత్యక్షత నేను అనుభవించాలయ్యా. చేతి అడుగుతుండగా ఈ రాత్రి కొంతమందికి అట్టి ప్రత్యక్షత పొందబోతున్నారు, ఈ రాత్రి అతి ప్రత్యక్షత మీరు పొందబోతున్నారు, దూత ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. సెకండ్ పాయింట్ అది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. అతడు చిత్తమున ఎలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలులను జయింతును, ఎలా రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే,
నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనే ఆయనతో చెప్పాను. ఏమన్నాడు, ఏమంటున్నాడు ఈ గిద్యోను, ఏమంటున్నాడు, అయ్యా నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడా అని చెప్పి నన్ను ప్రోత్సహించో, నీ ప్రత్యక్షత నాకు ఇచ్చో, కరెక్టే, కానీ నేను ఏ పాట ఉన్నాయా? నేను అలాంటి యుద్ధానికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడటానికి ఏ పాట ఉన్నాయా? నా కుటుంబం మనష్షే గోత్రం అయ్యా, నా కుటుంబం ఎన్నిక లేనిదే, నా గోత్రంలో కూడా నా కుటుంబంలో నేను కనిష్ఠుడినే, నేను ఏ పాట ఉన్నాయా యుద్ధానికి వెళ్ళటానికి, ఏ పాట ఉన్నాయి యుద్ధానికి వెళ్ళటానికి అంటే, గిద్యోన్లో మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే అతనిలో తగ్గింపు. ఏముంది చెప్పాలి, ఏముంది ఏమండి, అతను తగ్గించుకోవడానికి ఒక మాట చెప్పనా, దూత ప్రత్యక్షత పొందినవాడేనా, దేవుని ప్రత్యక్షత పొందినవాడినా, ఏమన్నా కాలర్ ఎగరేసి ఏమనుకున్నా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని దూత నాతో నన్ను ముట్టింది, పరాక్రమం గల బలాఢ్యుడు అంది, ఏమనుకున్నా ఐఆమ్ ద గ్రేట్. ఇప్పుడు అలాంటి ప్రత్యక్షత పొందినవాడండి, కళ్ళ ముందు దూత వచ్చి అతను ముట్టి పరాక్రమము గల బలాఢ్యుడు అన్నాడంటే ఏమనాలి, ఏమనుకున్నా దేవుని దూత నాకు కనబడ్డాడు, నేను సంథింగ్ అనుకోవాలి. కానీ ఏమంటున్నాడు, అయ్యా నేను ఏ పాట ఉన్నాయా, కనిష్ఠుడనయ్యా, చిన్నోడనయ్యా, నేను ఏ పాట. ఈరోజు గిద్యోన్లో మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఆయనలో ఉన్న తగ్గింపు. ఏముంది ఆయనలో, బైబిల్లో ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఏంటంటే, ఏంటంట, తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడు, తన్ను తాను సంథింగ్ అన్నవాడు నథింగ్ చేస్తాను అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న మీరు, కార్యక్రమం వీక్షిస్తున్న మీరు, ఐఆమ్ సంథింగ్ అండి, అసలు నా కులం ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నా ప్రార్థన ఏంటి, అసలు నా మోకాల అనుభవం ఏంటి, అసలు నేనేంటి అంటే, నువ్వు అక్కడ నువ్వేమన్నా అక్కడ ఏం చేస్తున్నావు, బోర ఊదుకుంటున్నావు, సంథింగ్ నీకు నువ్వు హెచ్చించుకుంటున్నావంటే ప్రభు ఎప్పుడో నిన్ను అలా. బైబిల్లో ఎవరైనా ఎవరు ప్రార్థన తగ్గించాడా అంటే, బైబిల్లో మరి మందిరంలోనికి ఇద్దరు వచ్చారండి ప్రార్థన చేయడానికి, ఒకని పేరు పరిషేయుడు, ఇంకొకని పేరు శంకర్. ఇప్పుడు పరిషేయుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, పరిషేయునికి తెల్ల వస్త్రం ఉంది, చక్కటి అంగీ ఉంది, చక్కగా పలహారాలు తీసుకొస్తున్నాడు, చక్కగా అన్నీ తెస్తున్నాడు, దశింభాగాలు ఉన్నాయి, వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడు, చక్కగా దశింభాగాలు ఇస్తున్నాడు, మరి ప్రతిష్టార్పణలు ఇస్తున్నాడు, మరి అన్నీ చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మోకలేసి అంటున్నాడు, చేతులు పైకెత్తి, అయ్యా నేనయ్యా బయట ఉన్నాడు ఒకడు అలాంటోడు వల్ల, అలాంటోడులాగా లేకుండా వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. బయట ఒకడు ఉన్నాడండి శంకరి. శంకరి అంటే అర్థం ఏంటి తెలుసా, పన్నులు వసూలు చేసే వాళ్ళని సుంకర్లు అని పిలుస్తారు బైబిల్ ప్రకారం. సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు. అది ఇంటి మీద పన్ను కానివ్వండి, వాటర్ పన్ను కానివ్వండి, ఇలా రకరకాల పన్నులు ఉన్నాయి. అలా పన్నులు వసూలు చేసే ఒక గొప్ప ఆఫీసర్ అండి ఆయన. మందిరంలోకి రావటానికి కూడా అర్హత లేక, అంటే అర్హత లేండి, ఆయన రావచ్చు కానీ అర్హత కూడా అతి శక్తి సరిపోక మందిరం బయటే ఒక చోట మోకాళ్ళు వేసి అడుగుతున్నాడు, తన తన తల మోకాల కింద మధ్యలో పెట్టుకుని, పాపినైనా నన్ను కరుణించయ్యా. ఇప్పుడు బయట ఉండి ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, మందిరం లోపల ఉండి ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన యాక్సెప్ట్ చేశాడంటే, అప్పుడు మాట్లాడిన మాటే ప్రభు అంటున్నాడు, శంకరి ప్రార్థన, అతడు నీతిమంతుడు, నేను అతని ప్రార్థనే వింటున్నాడు. ఎందుకో తెలుసా, తన్ను తాను తగ్గించుకున్న వాణ్ణి దేవుడు హెచ్చిస్తాడు, తన్ను తాను హెచ్చించుకున్న వాణ్ణి తగ్గించబడు. ఈరోజు మీరు హెచ్చించుకుంటే మిమ్మల్ని దేవుడు తగ్గిస్తాడు. ఈరోజు మీరు హెచ్చించబడాలా చెప్పాలి. ఎంతమందికి హెచ్చించబడి దేవుడు నన్ను హెచ్చించాలని అనుకున్న వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మనం ఎలా ఉండాలి? నీకు పరిస్థితులు ఎలాగున్నా సరే తగ్గింపు కలిగి ఉంటే వాళ్ళ ముందే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. చాలామంది ఆఫీసులో వచ్చే మాట ఇది, ఏమండి మా ఆఫీసర్ ముందు మేము తగ్గించుకొని వాడు ఎన్నన్నా మేము పడ్డాం అనుకోండి, మమ్మల్ని ఎలా చూస్తాడో తెలుసేవాడు, తగ్గించుకో. నిన్న ఒక యవనస్తురాలు వచ్చి నిన్న ఉపవాస కొడుకులో చిట్టిన మరి కృష్ణ అంకులో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది ఒక మరి ఒక యవనస్తురాలు. అన్నయ్య తనకి తన నాన్నగారు చనిపోగానే తనకి ఇచ్చారండి పోస్ట్ గుడివాడలో, మంచి ఇంజనీర్, మరి మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి. అన్నయ్య నన్ను ఇలాగా టార్చర్ పెట్టేస్తుందని ఒక అమ్మాయి, లేనిపోయి అన్నీ చెప్పేస్తుందన్నయ్య, క్రిస్టియన్ అంటే అమ్మాయికి పడదన్య, ఇలా ఓ చాలా చెప్పేస్తుందన్య, నేను మాత్రం ఏం అనలేకపోతున్నానన్య, కొత్తగా జాయిన్ అయ్యారే, నేను అన్నాను అమ్మా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు, నీ గురించి ఏదైనా చెడు చెప్పుకుందా చెప్పుకొని, నిన్నోడితో ఒక్క మాట నువ్వు మాట్లాడద్దు, చేతులు కట్టుకుని నిలబడు,
ఒకవేళ ఆఫీసర్ ముందు తీసుకెళ్ళి నీ మీద నేరం మోపిందా, చేతులు కట్టుకునుండు, అక్కడే ఆమె ముందే నిన్ను హెచ్చిస్తాడమ్మ దేవుడు. హల్లెలూయ. ఏ నోరైతే నిన్ను అందో, ఏ నోరైతే నిన్ను లేనిపోయిన మాటలు ఆఫీసర్కి చెప్పిందో, అదే నోడితో ఈమె నెంబర్ వన్ అండి, అదే నోడితో నీకు మంచే చెప్పబోతుంది, ఆమె నీకు చెప్పబోతుంది, అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడమ్మా. హల్లెలూయ. ఈరోజు మీ ఆఫీసులో కానీ, మీ ఉద్యోగాల్లో కానీ, మీ వ్యాపారంలో కానీ ఇలాంటివి వస్తాయి, అలాంటి పరిస్థితులను నువ్వు తగ్గించుకోగలిగితే ఏం చేయాలి? ఖచ్చితంగా నేను అక్కడే హెచ్చించబోతాడు నా ప్రభు. హల్లెలూయ. గిద్యోను మనం నేర్చుకున్న రెండో పాఠం ఏంటంటే, తనకు తాను ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నా. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. ఇది ఒక్క పాయింట్ చెప్పి నా సందేశాన్ని ముగిస్తా. చూడదాం గిద్యోను మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం. గిద్యోను మనం నేర్చుకోవాల్సిన మూడో పాఠం ఏంటంటే, మీరు ఏడవ వచనం, ఏడవ అధ్యాయం మీరు చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం, ఏడవ అధ్యాయం మీరు చదువుకోండి. ఆరో అధ్యాయం, ఏడవ అధ్యాయం నెల క్రింద చదువుకుంటే చాలా పాయింట్స్ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా కొన్ని పాయింట్స్ చెప్తాడు. నేను ఎన్నో పాయింట్స్ తీసుకొచ్చా గిద్యోన్లో నుండి, కానీ ఈరోజు టైం లేదు కాబట్టి థర్డ్ పాయింట్తో నా సందేశాన్ని ముగించాలనుకుంటున్నా. గిద్యోన్లో మనం నేర్చుకోవాల్సిన మూడో పాయింట్ ఏంటంటే, దేవుడు ఏది చెప్తే చెప్పాలి చెప్పాలి. దేవుడు ఏం చెప్తుంటే అదే చేస్తున్నాడు. దేవుడు 32,000 మంది నాకు సైన్యం ఉందయ్యా అని గిద్యోను చెప్పాడు. ఇప్పుడు గిద్యోన్తో దేవుడు ఏమన్నాడు, కొండ మీదకి వెళ్ళి పిరికోళ్ళు ఎంతమంది ఉన్నారో వెళ్ళిపోండిరా ఇంటిగాను. ఎంతమంది వెళ్ళిపోయారు 32,000 మందిలో? 22,000 మంది వెళ్ళిపోయారు. అంటే దేవుడు ఏం చెప్తే, అయ్యా 22,000 మంది వెళ్ళిపోయారు ఇంకా నా వల్ల కాదు అన్నాడా? ప్రభు ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు ఏం చేయమంటావా? ఓ పని చేయి, ఇప్పుడు ఈ 10,000 మందిని, ఇందాక చెప్పా, ఈ 10,000 మందిని అక్కడ తీసుకెళ్ళమన్నాడు, ఏటి ఒడ్డుని తీసుకెళ్ళు, ఒక నదికి తీసుకెళ్ళు, అక్కడ కుక్క గతికినట్టు గతికే వాళ్ళని ఓ పక్కన పెట్టు, బద్దగస్తులు ఉంటారు నీళ్లు తాగట్టానికి కూడా బద్దగస్తులు, వాళ్ళు పక్కన పెట్టు అన్నాడు. ఇప్పుడు కుక్క గతికినట్టు గతికిన వాళ్ళని 300 మంది ఉన్నారు, బద్దగస్తులేమో 9,700 మంది ఉన్నారు. ప్రభు ఏమన్నాడు తెలుసా, 9,700 మందిని ఇంటికి పంపించే అన్నాడు. ఏమన్నాడు, ఏమన్నాడు, 9,700 మందిని పంపించాడా పంపించలేదా? అంటే దేవుడు ఏది చెప్తుంటే కూర్చున్న చెప్పాలి. దేవుడు ఏది చెప్తుంటే 22,000 మందిని పంపించే అంటే ఏం చేస్తున్నాడు, 9,700 మంది పంపించే అంటే ఏం చేస్తున్నాడు, సొంత పెత్తనం చేయలా, ప్రభు ఇలా అయితే బాగుంటుంది కదా, ఇలా ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా దేవుడు ఏది చెప్తే అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 300 మందికి ఏమివ్వాలి? దేవుడు అంటున్నాడు కొండే ఒక్కొక్కరికి. ఏమేమన్నాడు, ఏమేమన్నాడు, కొండెమ్మన్నాడు, ఇంకోటి ఏమేమన్నాడు, దివిటి ఎమ్మన్నాడు, ఇంకోటి ఏమేమన్నాడు, బోర్ ఎమ్మన్నాడు. అంటే కత్తులు కటారులు కాదు, ఇవి ఇవ్వాలకి. అంటే దేవుడు ఏది చెప్తుంటే చెప్పాలి, కూర్చున్న వాళ్ళు చెప్పాలి. దేవుడు ఏం చెప్తుంటే కాబట్టి దీంట్లో చిన్న మర్మం ఉంది. దివిటి దేనికి సాదృశ్యం వినాలనుందా, ఒక్క నిమిషంలో చెప్పి ముగించేస్తున్నా. దివిటి దేనికి సాదృశ్యం, దివిటి అది వెలుగుకు సాదృశ్యం అండి. దేనికి సాదృశ్యం, దేనికి సాదృశ్యం? ఇప్పుడు దివిటి వెలిగించాం, ఇప్పుడు ఒక మాట, మందిరం మొత్తం లైట్లు ఆపేసాం అనుకోండి, ఏమైద్ది, మొత్తం చీకటే, కటిక చీకటి అయిపోద్ది. అది లైట్ వేయగానే వెళ్ళిపో చీకటి, వెళ్ళిపో చీకటి అంటే అని అనవసరంలా ఆటోమేటిక్గా చీకటి ఏమైపోద్ది. ఇప్పుడు దివిటి దేనికి సాదృశ్యం అంటే చీకటి, చీకటి దేనికి సాదృశ్యం అంటే వస్తున్న శత్రువుకి సాదృశ్యం, దివిటి దేనికి సాదృశ్యం అంటే వెలుగుకు సాదృశ్యం. అర్థమవుతుందా? ఆధ్యాత్మికంగా చెప్తున్నా, దివిటి ఏమో వెలుగుకు సాదృశ్యం, వస్తున్న శత్రువేమో చీకటికి సాదృశ్యం. ఇప్పుడు దివిటి ఎందుకు ఏమన్నాడు తెలుసా, ఈ వెలుగు పట్టుకుని చీకటికి వెళ్ళు, అంటే ఈ వెలుగు పట్టుకుని నువ్వు వెళ్తా ఉంటే చీకటి ఆటోమేటిక్గా పారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నా కూర్చున్న వాళ్ళు. వస్తున్న శత్రువు ఎవరికి సాదృశ్యం అంటే చీకటికి సాదృశ్యం, వెలుగుతున్న దివిటి ఎవరికి సాదృశ్యం అంటే వెలుగుకు సాదృశ్యం. ఇప్పుడు వాక్యమనే వెలుగు, నీ వాక్యమే నన్ను. ఇప్పుడు 119 కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, నీ వాక్యము నా పాదములకు నా త్రోవ కదే. అంటే వెలుగు అంటే ఏదో కాదు, దేవుని వాక్యమే. యోహాను సువార్త 1 మొదటి వచనంలో, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే. అంటే వెలుగు ఎవరు చెప్పాలి, ఆ వాక్యమే దేవుడై ఉండను. అంటే వాక్యం అంటే ఎవరు, దేవుడే. మన ప్రభువుకి ఒక పేరు ఉంది, వెలుగైన దేవుడు మన దేవుడు. ఎవరు, ఏసయ్య లోకానికి వెలుగై ఉన్నాడు. అంటే దివిటి దేనికి సాదృశ్యం అంటే వెలుగుకు సాదృశ్యం. ఇప్పుడు ఈ వెలుగు పట్టుకుని యుద్ధానికి వెళ్తే చీకటిగా ఉన్న శత్రువు ఏమైపోతాడు, పారిపాటమే. అందుకు దివిటి ఏమన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయ. ఈ వాక్యాన్ని పట్టుకుని మీరు ఎక్కడికి వెళతారో అక్కడ మీకు విజయం పొందబోతున్నారు.
ఈ వాక్యము తీసుకుని మీరు ఎక్కడికి ఏ చీకటికైనా వెళ్ళండి, ఎలాంటి శత్రు మధ్యకైనా వెళ్ళండి, విజయం మీదే అంటాను నేను. ఎందుకంటే లైట్ వేయగానే చీకటి ఏమైపోద్ది చెప్పాలి, లైట్ వేయగానే చీకటి ఏమైపోద్ది నువ్వు చెప్పవసరంలా పారిపోద్ది. ఇప్పుడు చీకటి దేనికి సాదృశ్యం తెలుసా? మీ కష్టాలు, మీ బాధలు, మీ నిందలు, మీ అవమానాలకి సాదృశ్యం. ఈ వాక్యమును చేతబట్టుకొని ఆ చీకటి దగ్గరికి వెళ్ళండి. చీకటి ఏమైతుందో తెలుసా? ఈ వెలుగును చూచి పారిపోద్ది అంతే, చెప్పులు కూడా లేకుండా పారిపోద్ది చీకటి. హల్లెలూయ. ఇంకోటి ఏమేమన్నాడు? బోరెమ్మన్నాడు. చెప్పాలి ఏమేమన్నాడు? బూర. బూర దేనికి వాడేవాళ్ళు అంటే మరి అది ప్రకటన చేయటానికి, ప్రకటనలు చేయడానికి వాడేవాళ్ళు బోర. అంత మాత్రమే కాక శత్రువు వస్తున్నప్పుడు, శత్రువు వాళ్ళు వస్తున్నప్పుడు ఒక సైన్యాన్ని అలర్ట్ చేయడానికి వాడేవారు బోర. ఇప్పుడు ఈ బోర దేనికి సాదృశ్యం అంటే దేవుని వాగ్దానానికి సాదృశ్యం. ఇప్పుడు దేవుని నామానికి సాదృశ్యం ఈ బోర. దేవుని నామం, దేవుని వాగ్దానం మీరు చేతపట్టుకుని నీ మీదకు వస్తున్న ఆ చీకటి ఎలా జయం పొందాలో తెలుసా? నజరుడని యేసు నామమున నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరించి వెళితే శత్రువు ఏమైపోతాడు? ఆ ట్రంపెట్ ఊదు. ఎవరు ఏం చేయమన్నాడు? ఫస్ట్ వెలుగు అంటే దివిటి ఇమ్మన్నాడు. తర్వాత ఏమేమన్నాడు? బోర. బోర దేనికి సాదృశ్యం అంటే ఇప్పుడు అది దేవుని నామానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ దేవుని నామం, ఆ బోర ఓదగానే దేవుని నామాన్ని ఉచ్చరించగానే ఏమైందో తెలుసా? సాతాను శక్తులు. దేవుని నామాన్ని ఉచ్చరిస్తే చీకటి, సాతాను గజగజ వణికిపోద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పిన గిద్యోనికి దేవుడు ఇంకొక కొండ కూడా ఇచ్చాడు. కొండ దేనికి సాదృశ్యం అంటే ఏమంటే కొండ తీసుకెళ్ళి ఒక్క దెబ్బలు పగల కొట్టండి. మీ ఇంట్లో ఏమైనా కొండ ఉందా? పాత కొండ. అమ్మో, ఇంటికి వెళ్ళి మీ ఆయనగారు చక్కగా కొండ కొన్నారు, పగల కొట్టబాకండి. నా దగ్గరికి వస్తాడు ఆయన, ఏ బాబు కొండ పగల కొట్టారు ఇల్లు, పగల కొట్టమన్నా ఉంటగా అయి కాదు. ఏదైనా కొండ తీసుకెళ్ళి పగల కొట్టామనుకోండి నేల మీద ఏమొస్తుంది చెప్పాలి? శబ్దం వస్తుంది. కొండ, కొండ దేనికి సాదృశ్యం అంటే స్తుతికి సాదృశ్యం. స్తుతిస్తూ దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ వెలుగు పట్టుకుని వెళ్ళండి, మీకు విజయం వస్తుంది. ఏమైందో చెప్పనా, ఏమైందో చెప్పనా? రెండు మాటలు ఉన్నాయి. ఏమైందో చెప్పనా? వీళ్ళు దివిటీ పట్టుకున్నారండి. దేవుడు అన్నాడు గిద్యోనుతో, ఈ 300 మందిని ఒక సెంటర్లోకి తీసుకెళ్ళి కొండలు పగల కొట్టమని ఏం చేయమన్నాడు? వినండి వినండి, జాగ్రత్తగా వినండి. లాస్ట్ పాయింట్, కొండలు పగల కొట్టమని. ఇప్పుడు ఎప్పుడైతే కొండలు పగల కొట్టారో వచ్చిన 100,000 మంది శత్రువులు, వారికి ఏమైందో తెలుసా? పెద్ద శబ్దం వినబడిందంట. అంటే ఏదో పెద్ద ఆటం బాంబు పేలినంత శబ్దం వినబడిందంట. రే రే ఒక్కసారి ఆగండి రా, పెద్ద శబ్దం ఏదో పేలిందిరా అక్కడ. అమ్మో, ఏదో ఆటం బాంబు, ఏదో ఇజ్రాయిలీ లేదో మన మీద ఆటం బాంబు వేయడానికి సిద్ధపడిపోయారా, పెద్ద శబ్దం ఏదో వచ్చింది రో అన్నారంట. ఎప్పుడైతే కొండ పగల కొట్టారో దివిటీ పైకెత్తమన్నాడు దేవుడు. 7వ అధ్యాయం మీరు ఎలా కింద చదువుకోండి. కొండ పగలగొట్టి దివిటీ పైకెత్తమన్నాడు. ఇప్పుడు కొండ పగలగొట్టగానే వాళ్ళ మనసులో ఏమనుకున్నారు? ఆటం బాంబు పేలిందిరోయ్. ఇప్పుడు ఎప్పుడైతే దివిటీ పైకెత్తారో, ఒరే మంటలు, మంటలు చగల చెలరేగినీరోయ్, ఒరే మంటలు వచ్చేసినీరోయ్. ఇప్పుడు బోర్లు ఊతం ప్రారంభించారంట. ఆ మంటలకు, ఆ బాంబు శబ్ద, ఆ కొండల శబ్దానికి శత్రుల గుండెల్లో వాళ్ళకి భయం వచ్చేసి వెనక్కి పరుగులు తీసి వెళ్ళిపోయారంట అండి. వెనక్కి పరుగులు తీస్తూ వెళ్తుంటే ఇప్పుడు ఒరే ఇజ్రాయెల్ మన మీద పడిపోయారు అంటూ వచ్చిన శత్రువులు వాళ్ళ పొడుచుకొని అక్కడే చచ్చిపోయారంట. వెళ్ళిన 300 మందిలో ఒక్కలకు కూడా చిన్న గాయం అవ్వలేదు. హల్లెలూయ, హల్లెలూయ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. వచ్చిన శత్రువులు వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. వెళ్ళిన 300 మంది కొండలు పట్టుకుని వెళ్ళిన 300 మంది క్షేమంగా ఇంటికి వచ్చారు. హల్లెలూయ, హల్లెలూయ. నువ్వు దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే, దేవుడు చెప్పిన ఐడియాస్ నువ్వు పాటిస్తూ ఉంటే విజయాన్ని దేవుడి రాత్రి నీకు అనుగ్రహించును గాక. నా బైబిల్ నేను మూసేస్తున్నా, కంక్లూజన్కి నేను వచ్చేసా. ఈరోజు కొండలు పట్టుకుని వెళ్ళిన వాడు ఎలాగండి జయం పొందాడు అంటే 3 విషయాలు చెప్పా. మొదటి చెప్పాలి, మొదటిది దేవుని దూత ప్రత్యక్షమైంది, 2వది అతనిలో తగ్గింపు, 3వది చెప్పాలి దేవుడు ఏది చెప్తే. ఒకవేళ నష్టపోయినా కర్ర పైకెత్తు అంటే, కర్రతో బండను కొట్టంటే, అయ్యా కర్రతో బండను కొడితే కర్ర ఇరిగిద్దా బండి ఇరిగిద్దా? అయి నీకు అనవసరం. మోషేతో చెప్పాడు నువ్వు కర్రను తీసుకెళ్ళి బండ మీద కొట్టు అన్నాడు అంతే. అయ్యా కర్ర బండ మీద కొడితే కర్ర ఇరిగిపోద్ది కదా, నీకెందుకు అయ్యా బండను కొట్టన్నాడు. ఇప్పుడు కర్ర తీసుకెళ్ళి బండ మీద కొడితే బండ ఏమైపోయింది? బండ చీలి. బండలో నుండి 100,000 మంది తాగటానికి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయ. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యాన్ని ఇంట్లో చేయబోతున్నాడు.
ఈ రాత్రి మహిమ గల కార్యాలను ఇంట్లో చేయబోతున్నాడు. ఈరోజు ఎవరో నాకు తెలియదు కానండి చూడబోతున్నారండి ఆ కార్యాలు. మీకు ఒక సాక్ష్యం చెప్పను, నిన్న రాత్రి ఉపవాస కూడికలు ముగించాం, దేవుని వర్తమానం విన్నారు. ఏమన్నా తెలుసా, ఈ నెలాఖరులోనే ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పబోతున్నారన్న, లేదా ఈ నెలాఖరు చెప్పబోతే అక్టోబర్ 1st కొంతమంది చెప్పబోతున్నారన్న, అక్టోబర్ 1st కూడా కాదు నవంబర్ నెలలో కొంతమంది చెప్పబోతున్నారన్న, నవంబర్ నెలలో కూడా కాదు డిసెంబర్ నెలలో నిన్ను ఒక సాక్షిగా స్టేజ్ మీద దేవుడు నిలబెట్టబోతున్నాడన్న. ఆ మాట విన్నారు, విశ్వాసంతో కొంతమంది నమ్మారు, కొంతమంది ఎప్పుడూ చెప్పేదిలాగా అనుకున్నారు. ఏమైందో తెలుసా, ఒక యవనస్తురాలు కోటమంతా అయిపోయింది, నాతో ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆమెకు ఒక ఫోన్ కాల్, ఏంటో తెలుసా, మొన్న ఎగ్జామ్ రాసావే, ఏంటా ఎగ్జాము, సచివాలయం ఎగ్జామ్, సచివాలయం ఎగ్జామ్లో నీకు జాబ్ వచ్చింది, రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. హల్లెలూయా. ఫ్రెష్గా నిన్న రాత్రి జరిగిన అద్భుతం అండి. నమ్ముతే ఇలాంటి మహిమలు చూస్తాను ఈ రాత్రి. ఈరోజు ఇక్కడ ప్రభు నీతో బయలుపరుస్తున్నాడు. ఎవరో ఇక్కడ కూడా ఒకళ్ళిద్దరో చెప్పబోతున్నారు ఆ సాక్ష్యం. నిన్న నేను ఇంటికి వెళ్ళకముందే నాకు స్వీట్ తీసుకొచ్చి ఇచ్చిందండి ఒక సిస్టర్, ఒక యవనస్త్రాలు స్వీట్ తీసుకు. అన్నయ్య, దేవుడు నాకు అద్భుతం. ఏంటమ్మా, ఇప్పుడే ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళగానే మా మమ్మీకి ఫోన్ వచ్చిందంట, అన్నయ్య సచివాలయం ఎగ్జామ్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు, సర్టిఫికెట్ తీసుకుని రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నారు అన్నయ్య. ఎంత అద్భుతం. ఎంతమంది, 600,000 మంది రాశారు. 600,000 మందిలో ఈమె సెలెక్ట్ అయింది. అంటే దేవుని కార్యాలు 600,000 మందిలో నమ్మిన వారికి జరిగింది ఖచ్చితంగా. ఈరోజు మనం ఒక ఇందాక ఒక వాక్యం, గిద్యోనికి యెహోవాకును గిద్యోనికి విజయము కలుగును గాక. ఆ మాట మీరు నమ్మితే మిమ్మల్ని ఒక సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఏమో నువ్వు ఇంటికి వెళ్ళకముందే నువ్వు నాకు ఫోన్ కాల్ చేసి, నిక్కు బాబు నువ్వు నిన్న ఆ సిస్టర్ చెప్పింది ఇప్పుడు నేను చెప్తున్నా అని మీలో ఎవరు చెప్పబోతున్నారేమో, ఎవరో మీలో సాక్షిగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. మీ కుటుంబాలు ఇలాంటి మహిమ గల కార్యాలు చేయించబోతున్నాడు దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం మనందరి ఇళ్లల్లో దేవుడు నెరవేర్చునుగాక. అట్టి విజయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మిమ్మల్ని దేవుడు ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టునుగాక. నిన్నొక దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఏసయ్య అని చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఏసయ్య అని చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఏసయ్య అని చెప్పండి. హల్లెలూయా. తల్లవంచండి, దయచేసి మీరున్న స్థలంలో మోకరించండి. లేకపోతే అందరూ దయచేసి ఒక్క నిమిషం లేచి నిలబడండి. అందరం దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి. మన ముగింపులోకి వచ్చేస్తున్నాం. అందరూ దయచేసి ఒక్క నిమిషం, చాలాసేపు కూర్చున్నారు మీరు, అందరూ మీరున్న స్థలం ఒక్కసారి లేచి నిలబడండి. ఈ వాక్యం కొరకు దయచేసి అందరూ మీ స్థలంలో లేచి నిలబడండి. కళ్ళు మూసుకొని దయచేసి మనం సెలవు తీసుకుని వెళ్ళబోతున్నాం. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రార్థన చేద్దాం. నిలబడిన వారు ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. మరొక చేయి పైకెత్తండి. దయచేసి ఈరోజు స్వస్థత ఇవ్వబోతున్న దేవుడు మీ పాదాల దగ్గర మనం ఉన్నాం. ఖచ్చితంగా ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఆయన నిన్ను తాకబోతున్నాడు ఈరోజు. ఈరోజు ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు నెరవేర్చాలని. గిద్యోను పక్షమున చేసిన దేవుడు ఈరోజు నీ ఇంట్లో ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు నీ ఇంట్లో ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు నీ ఇంట్లో ప్రభు చేయబోతున్నాడు. ఈరోజు మీ ఇంట్లో ప్రభు చేయబోతున్నాడు. ఏ విజయం పొందాలని నువ్వు ఆశపడుతున్నావు, దేనిపైన నువ్వు విజయం పొందాలని నువ్వు ఆశపడుతున్నావు, ఆరోగ్యంలో నుండి విజయం పొందాలని ఆశపడుతున్నావా, అప్పులపైన విజయం పొందాలని నువ్వు ఆశపడుతున్నావా, నీకున్న శ్రమలు చికాకులు ఇబ్బందులను విజయం పొందాలని ఆశపడుతున్నావా, దేనిలో విజయం కొరకు నువ్వు ఆశపడుతున్నావు, దయచేసి మీ చేయి పైకి తడగండి. ప్రభువా, అయ్యా ఈ పరిస్థితి, ఈ శ్రమ నుండి నాకు విజయాన్ని మీరు అనుగ్రహించవా, ఈ పరిస్థితి నుండి విజయాన్ని నాకు అనుగ్రహించవా, గిద్యోనికి విజయాన్ని ఇచ్చిన దేవుడవు, ఈ రాత్రి నాకు విజయాన్ని మీరు అనుగ్రహించవా. అడుగు దయచేసి మీ స్వరమెత్తి, ఏసయ్యా నాకు విజయాన్ని అనుగ్రహించవా, ఏసయ్యా నాకు విజయాన్ని అనుగ్రహించవా, ఏసయ్యా నాకు విజయాన్ని అనుగ్రహించవా, ఏసయ్యా నాకు విజయాన్ని అనుగ్రహించవా. ప్రభు ఈ రాత్రి నిన్ను ఒక నూతనమైన శకంగా ఈ రాత్రి ప్రభు నిన్ను మలచబోతున్నాడు. ఈ రాత్రి నీకు ఒక అద్భుతమైన రాత్రిగా దేవుడు మలచబోతున్నాడు. నువ్వు ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నావు అది జరగాలని, నువ్వు ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నావు కార్యము కొరకు, ఈ రాత్రి నీ జీవితంలో అట్టి సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నీ భర్త గురించి నువ్వు అడుగుతున్నావా, నీ పిల్లల గురించి నువ్వు అడుగుతున్నావా, నీ వ్యక్తిగతంగా నీ గురించి అడుగుతున్నావా, నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు, నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. అందరం అలాగే ప్రార్థనలు ఉన్నాం. కొంతమంది చాలా బలహీనంగా కొంతమంది వచ్చారు. ప్రభువే స్వస్థపరచబోతున్నాడు. నిన్ను స్వస్థపరచే యెహోవాను నే
పొందుడని అని వాగ్దానం ఇచ్చిన యెహోవా రఫా మన మధ్య ఉన్నాడు. ఆయన పెట్టుకోండి మీ చెయ్యి అక్కడ, ఎక్కడ బలహీనంగా ఉన్నారో అక్కడ మీ చెయ్యి పెట్టండి. దయచేసి ఎక్కడ బలహీనంగా వచ్చావో, ఎక్కడ నీకు బలహీనంగా ఉందని నువ్వు ఈ రాత్రి దేవుని పాదాల దగ్గరకు వచ్చావో అక్కడ నీ చెయ్యి పెట్టుకోండి. ఆయన చూస్తున్నాడు నీ చెయ్యి, ఖచ్చితంగా ఆయన నిన్ను తాకబోతున్నాడు. కల్వరి శిలువలో ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము చేత, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత నిన్ను ఆయన తాకబోతున్నాడు. ఈ రాత్రి నీకు గొప్ప స్వస్థత పొందబోతున్నావు, ఈ రాత్రి గొప్ప విడుదల పొందబోతున్నావు. ఈ రాత్రి ఈరోజు ఇంట్లో చీకటి శక్తులతో బాధపడుతున్నావా, అంధకార శక్తుల పైన చీకటి శక్తుల పైన దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి, ఈ రాత్రి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి ఎవరు మారట్లేదు నువ్వు బాధపడుతున్నావు, నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు, నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు, నీ కుటుంబంలో మహిమ గల కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప విజయాన్ని రాత్రిలో చూడబోతున్నావు. ఎక్కడ చేయి పెట్టుకుని బలహీనంగా ఉందని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ రాత్రి ప్రభు నీకు గొప్ప స్వస్థత విడుదల ప్రభు అనుగ్రహిస్తున్నాడని, గొప్ప స్వస్థత విడుదల అనుగ్రహిస్తున్నాడని ప్రభు సహాయం వేడుకుంటూ విశ్వాసముతో చప్పట్లు కొడుతూ ప్రభుని గలపరచని. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.